కొంతమంది అమ్మాయిలేమో ప్రభాస్ గారు ఎంత లేట్గా పెళ్లి చేసుకుంటే అంత బాగుంటుంది అని, ఎందుకంటే మళ్ళీ అంటే అందరి గుండెల్లో ఆయన ఉంటారు కాబట్టి కొంచెంలే కొంత, కానీ కొంతమంది తొందరగా చేసుకోవాలి అని. ఇంతకీ కృష్ణంరాజు గారు ఏమనుకుంటున్నారు? అండ్ ఏమనుకుంటారు, తొందరగా పెళ్లి చేసుకుని ఓ బిడ్డలు కట్టింది ఎత్తుకుని ఆడించాలి ఉంది. అయ్యో, తొందరగా జరగాలని కోరుకుంటున్నారు మీరు చెప్పిన విధానం బట్టి అయితే. అండ్ ఎస్, రాధేశ్యామ్లో చాలామంది మంచి మంచి యాక్టర్స్ కూడా చేయడం జరిగింది. మైనే ప్యార్ కియా, భాగ్యశ్రీ గారు కూడా దీంట్లో చాలా రోజుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఆవిడ ఈ సినిమాతో స్టార్ట్ చేయడం జరిగింది. దాని మీద ఏమంటారు? ఆవిడ కూడా చాలా బాగా చెప్పింది. అమితాబ్ బచ్చన్ గారు ట్వీట్ చేశారు కదా. అవును, అండ్ డబ్బింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చేసి ప్రభాస్తో ట్వీట్ చేశాడు, నువ్వు యాక్ట్ చేశావు ప్రతి సినిమాలో, నేను యాక్ట్ చేస్తాను, ఏదో క్యారెక్టర్ పోయి, ఇది ఎంత మామూలు కాదు, అదే మామూలు కాదు. అమితాబ్ బచ్చన్ లాంటి ఆర్టిస్ట్ ప్రభాస్ని మెచ్చుకోవడం కాదు, మెచ్చుకోవడం గొప్ప ఆర్టిస్ట్ అన్నది కాకుండా అంత మహానుభావుడు, అంత గొప్పవాడు, సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 దేవుడు లాంటి వాడు, అటువంటి వాడు ప్రభాస్ని నువ్వు యాక్ట్ చేసే పరిశ్రమలో నేను యాక్ట్ చేయాలా, నన్ను అంత గొప్ప ఆర్టిస్ట్ అని చెప్పడం చాలా సంతోషం, ఆనందం. మీరు చూసారా సార్ సినిమా అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయ్యాక? చూస్తున్నాం. ప్రొడ్యూసర్ గారు అలౌ చేశారా సార్ చూడడానికి? ప్రొడ్యూసర్ గారు అలౌ చేశారా సార్? కొత్త ప్రొడ్యూసర్ గారు, గోపీకృష్ణ ప్రొడ్యూసర్ గారు. సార్ ప్రొడ్యూసర్ గారు మీకు రెమ్యూనరేషన్ ఇచ్చారా? డబ్బులు ఇచ్చారా మీకు? మీ ప్రొడ్యూసర్ గారు సార్, కొత్త ప్రొడ్యూసర్ గారు, మీ అమ్మాయి గారు. ప్రొడ్యూసర్ ఇచ్చాం కాదు, మీరు మీకు ఇచ్చారా అంటున్నాను, యాక్ట్ చేసినందుకు. నాకు ఇచ్చారు. తన ప్రొడ్యూసర్ కూడా ఖర్చులు తీసుకున్నాయి తను కూడా. లవ్లీ అసలు ఇదైతే. యా, సో ఫైనల్గా రాధేశ్యామ్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే మొత్తం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది, రాధేశ్యామ్ వైపే చూస్తుంది. పీక్ వెళ్ళిన లవ్ స్టోరీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ప్రభాస్ని సాహో చూసిన తర్వాత, బాహుబలి చూసిన తర్వాత ఫైట్లు 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 అనుకుంటారు. అంటే బీహార్ గిహార్ అని ఉన్నాయి కొన్ని స్టేట్లు. ఈ ప్రభాస్